హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో గులాబీ పువ్వులు చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి కదా, తిన్నా కొద్దీ తినాలనిపించే మంచి స్వీట్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసేయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండికి అదే సేమ్ క్వాంటిటీతోని బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో సగం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇక్కడ నేను సగం షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినేవారైతే ఫుల్గా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోతుంది తర్వాత. ఇవి మీకు టైం ఉంటే 2-3 అవర్స్ బయట పెట్టేసుకోండి. ఈ 2-3 అవర్స్ పెడితే మీకు పూల గుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, 2-3 అవర్స్ తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. చూడండి, క్రీమీ టెక్చర్ రావాలి. ఈ విధంగా వస్తే మీకు పూల గుత్తులు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూడండి ఎంత క్రీమీలాగా రావాలన్నమాట. మీకు గట్టిగా ఉంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గుత్తిని ఈ విధంగా డీప్ ఫ్రైలో పెట్టేసుకోండి. మీరు పిండిని కలుపుకుంటూ ఉండాలి. గుత్తిని ఇందులో వేసి ఆయిల్లో వేయండి. మీది గుత్తి అనేది కొత్తదిగా ఉంటే తొందరగా రాదు. మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. మరీ గోల్డెన్ కలర్లోకి రాకూడదు, లేదంటే తర్వాత బ్లాక్గా కనిపిస్తుంది. మామూలుగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా హీట్ అయిన తర్వాత మళ్ళీ పిండిని కలుపుకుంటూ గుత్తిని పిండిలో వేసి ఆయిల్లో వేయండి. అంతే, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.